Welcome to Yours Education Telugu. Hello everyone, welcome to Learn English Episode 1. Present days lo English language ఎంత ఇంపార్టెంట్ ఫస్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఒక జాబ్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలన్నా కానీ, ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో సక్సెస్ సాధించాలన్నా కానీ ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలి. ఈ వీడియో లైక్ చేయండి. మీరు చేసేటువంటి లైక్ నాకెంతో సపోర్ట్గా అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అయితే అవ్వండి. ABCDEFG ఎట్సెట్రా XYZ దీస్ ఆర్ ద 26 లెటర్స్. మన తెలుగు లాంగ్వేజ్లో ఎలాగైతే హచ్చులు అల్లులు ఉన్నాయో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కూడా అల్లులు హచ్చులు అవి ఉంటాయి. హచ్చులను వచ్చేసి ఓవెల్స్ అని అంటారు. అవి AEIOU. హల్లులు వచ్చేసి కాన్సొనెంట్స్. ఓవెల్స్ అయినటువంటి AEIOUలు 5 లెటర్స్ తప్ప టోటల్ కూడా కాన్సొనెంట్స్ కిందకే వస్తాయి. ఏ లాంగ్వేజ్ అయినా కానీ ఆస్కింగ్ క్వశ్చన్స్, గివింగ్ ఆన్సర్స్, ఎక్స్ప్లనేషన్స్ ఈ 3 పాయింట్స్ తెలుసుకుంటే చాలు. ఏ విధంగా క్వశ్చన్ చేయాలి, ఏ విధంగా వాటికి రిప్లైస్ అనేది ఇవ్వాలి, అలాగే ఎక్స్ప్లనేషన్ ఏ విధంగా చేయాలని తెలుసుకుంటే చాలు. ఆల్మోస్ట్ డన్, ఇంగ్లీష్ మీకు వచ్చేసినట్లే. ఇంకా అవే కాకుండా వాట్ డస్ ద లాంగ్వేజ్ కంటైన్, రూల్స్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్, యూజెస్, నియమాలు, పదజాలం, ఉచ్చారణ, ఉపయోగం, వీటి గురించి కూడా తెలుసుకుని ఉండాలి. వాటి యొక్క నియమాలు, స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా ఏ విధంగా అయితే రీడింగ్ చేసి వాటిని ఏ విధంగా అయితే ఉపయోగించాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని క్లియర్గా నేర్చుకున్నట్లయితే మీరు ఫ్లూయెంట్లీగా తప్పకుండా మాట్లాడగలుగుతారు కాన్ఫిడెంట్గా. సో మిస్ అవ్వద్దు ఇలాంటి గుడ్ ఛాన్స్ని. వీడియో లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.